వెల్కమ్ టు ఆర్టీవీ వెల్కమ్ టు రేర్ టాక్స్ విత్ ఆర్డిఎస్ ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక విలక్షణమైన అతిథితో మాట్లాడబోతున్నాం ఆయనే దర్శకులు నటులు తాజాగా ఆయన దర్శకుల సంఘం అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు వారే శ్రీ కాశీ విశ్వనాథ్ గారు నమస్తే కాశీ విశ్వనాథ్ గారు అట్లాగే ఇప్పుడు రాజమౌళి గారు మీరు రాజమౌళి గారు రాఘవేంద్ర గారి దగ్గరగా దాదాపు ఒకేసారి పనిచేసారేమో అనుకుంటున్నాను నేను నేను రాఘవేంద్రరావు గారు చేయలేదు రాజమౌళి గారు నేను కాంటెంపరీ ఒకేసారి ఒకే టైంలో డైరెక్టర్స్ అయ్యాను బాగా దగ్గరతోనే ఉందనుకుంటున్నాను నేను లేదు ప్లస్ అందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒక రియల్ మల్టీ స్టార్ గతంలో మనం మల్టీ స్టార్ అంటే ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు అగ్ని నాగేశ్వర గారు తర్వాత జన చూస్తే కృష్ణ గారు శోభన్ బాబు గారు లేదా కృష్ణ గారు కృష్ణరాజు గారు రియల్ మల్టీ గా ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్లో ఒక యంగ్ టైగర్ ఒక రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ ఈ కాంబినేషన్లో వస్తున్న రాజమౌళి సినిమా గురించి మీరు ఏం చెప్తారు దాని మాట్లాడడం ఇంకా సక్సెస్ అది మీరు డాన్స్ చూసారండి నాటు నాటు సాంగ్ చూసాను రాజమౌళి గారు టైం ఎంత తీసుకుంటాడంటే సినిమాని ఏ యాంగిల్లోనూ ఎక్కడ లూప్ హోల్స్ కానీ ఫ్లాస్ కానీ లేకుండా సూపర్ హిట్ ఎలా చేయాలి అనే దానికోసమే టైం తీసుకుంటాడు ఆయన సో అందువల్ల ఆయనకి ఫెయిల్యూర్ ఉండదు ఆయన తీసే సినిమాలన్నీ కూడా చాలా హోంవర్క్ చేసి డెడికేటెడ్గా చేస్తారు ఒక తెలుగు చలనచిత్ర రంగానికి ఇంటర్నేషనల్ రేంజ్లో పేరు వచ్చిందంటే కారణం ఆయనే సో మనం అందరం గర్వించదగ్గ దర్శకుడు ఆయన ఏ సినిమా తీసినా ఏ ప్రాజెక్ట్ తీసినా ఇలాగే సూపర్ అవ్వాలి అని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనం అవును తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుడు ఆ డాన్స్ గురించి చెప్పండి ఇద్దరు ఒకళ్ళే ఇద్దరుగా మారి చేస్తున్నారా అన్నట్టు గ్రాఫిక్స్లో అయితే ఇద్దరు అయితే ఎలా ఉంటుందో ఒక ఒక పిక్చర్ అవును అలా డివైడ్ చేసి చేస్తే ఎలా ఉంటుందో ఇద్దరు కూడా పర్ఫెక్షన్ ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ తారక్ అద్భుతమైన డాన్సర్ అలాగే చిరంజీవి గారు డాన్స్ క్వాలిటీస్ అన్ని చరణ్ గారికి వచ్చినాయి సో వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఇంక కన్నుల పండగ ఉంటుంది ఉంటది ఎందుకంటే ఫైట్స్ బాగా చేస్తారు పర్ఫార్మెన్స్ ఇంకా చూసుకోక్కర్లేదు సాంగ్స్ ఇంక ఇయే కదా హీరోలకు కావాల్సినవి ఒకళ్ళు కొమరం భీమ్ గా ఒకళ్ళు అల్లూరిగా కనిపిస్తున్నారు క్యారెక్టర్ స్థల గ్రాఫ్ మీకు ఏదైనా ఐడియా ఉందండి లేదు ఓకే రాజమౌళి గారు ఏ కథ అయినా సరే ఫుల్ గా ఎవరికి తెలియదు అదే సక్సెస్ అదే ఎందుకంటే మనం స్క్రీన్ మీద చూసి షాక్ అవ్వాల్సిందే ఎక్సైట్మెంట్ దాని ఏమంటే సర్ప్రైజ్ అయినా షాక్ అయినా ఎగ్జైట్మెంట్ అన్న స్క్రీన్ మీద స్క్రీన్ మీద చూసి ఫస్ట్ టైం ఆశ్చర్యపోయేలాగా ఆ ఫస్ట్ ఫీల్ ఎంజాయ్ చేయాల్సిందే అవును ఓకే ఓకే సార్ సార్ అట్లాగే మీరు దర్శకత్వ శాఖలో పనిచేసినప్పుడు చిరంజీవి గారితో పనిచేసినట్టుగా లేరు లేదు లేదు ఓకే అయితే చిరంజీవి గారి ఈ మధ్య ఒక ఒక సర్వీస్ యాక్టివిటీలో ఈ మధ్య స్టార్ట్ చేశారు యోధా లైఫ్ సైన్సెస్ అనే ఒక అది ఏం లేదు సర్వీస్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఒక సర్వీస్ ఏదో పెట్టారు ఆయన పెట్టలేదు యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఒకటి ఉంది వాళ్ళు ఏదో చైన్ లింక్ సంస్థ అనుకుంటారు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందించే సంస్థ అంటే టెస్ట్లు చేస్తే ఇప్పుడు విజయ డయాగ్నోస్టిక్ లాగా ఆరోగ్య పరీక్షలు చేసేది ఓకే దానికి చిరంజీవి గారిని పిలిచి ఈ ఆయన చారిటబుల్ ట్రస్ట్ కి ఏదో ఎంతో అమౌంట్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆ ఇచ్చినప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి కొంచెం మీరు ఏదైనా హెల్ప్ చేయాలి ఈ టెస్ట్ల కట్లకి తగ్గించేలాగా అని కోరితే వాళ్ళు ఏంటంటే టోటల్ సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి ప్లస్ మా అసోసియేషన్ కి కలిపి ఎంత టెస్ట్ బిల్ అయిందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని ప్రామిస్ చేశారు చిరంజీవి గారి అడిగిన మీదట అది చాలా గొప్ప విషయం ఆయన కూనుకొని ఇప్పుడు ఆయన అడగడం అది చిన్న అప్లికేషన్ కాదు కదా అది ఆయన స్పురించేడం ఆయన అడగడం అప్లికేషన్ ఇండస్ట్రీ తరపున అప్లికేషన్ అని అనుకోకుండా ఆయన అడగటం వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అది చాలా మందికి ఉపయోగకరం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది కదా అవును టెస్ట్లు కొంతమంది ఆ డబ్బులు లేక టెస్ట్లు మానేసి ప్రాణాలు వాళ్ళు కూడా ఉన్నారు అవును అందుకే చిరంజీవి గారి మీద చిరుదీపం అని ఒక ఆర్టికల్ కూడా రాశాను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓకే చూసాను నేను అది అదే గుర్తొచ్చింది కరెక్టే ఆయన స్పందించి మీరు హెల్ప్ చేయండి అని అడగటం వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం తద్వారా ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది సార్ అవును ప్రతి చిన్న సమస్యకి ముందు టెస్ట్ చేయాలి అవును టెస్ట్ దానికి మూడు వందలు దానికి వెయ్యి రూపాయలు అవుతుంది రెండు వేలు అవుతుంది పదివేలు కూడా ఉంది చేయించాలంటే పదివేలు అవుతుంది అందులో వాళ్ళు ఆ పదివేల్లో సగం తీసేస్తే ఐదు వీళ్ళు టెస్ట్ లో కదా అది చిరంజీవి గారు పరిశ్రమ చేసిన గొప్ప మేలుగా భావించొచ్చండి పర్సెంట్ ఇప్పుడు నేను ఎవరి గురించి అన్న ఏదన్నా ఆర్టికల్ గానీ ఏదన్నా రాశానంటే నా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా ఫీల్ అయితేనే రాస్తాను అదే అది నాకు నచ్చాలి అవును నా హార్ట్ టచ్ చేయాలి టచ్ అయితే నేను నాకు అనిపించింది నేను నా మనసులో ఉన్నదే పెడతాను అది బాగా వెళ్తాను సార్ నేను చూశాను అది బాగా అందరూ హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు అని చెప్పొచ్చు ఈ సందర్భంలో అట్లాగే ఇప్పుడు స్టైలిష్ స్టార్ ప్రజెంట్ ఐకాన్ స్టార్ బన్నీతో మీరు నా పేరే సూర్య అనే సినిమా యాక్ట్ చేశారు అలాగే ఇప్పుడు బన్నీ పుష్పతో వస్తున్నారు రెండు పార్ట్స్ సుకుమార్ సుకుమార్ గారు ఇప్పుడు రంగస్థలం సూపర్ డూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా ఇది మీ మీ కో స్టార్ లేదా ఐకాన్ స్టార్ బన్నీ గురించి ఏం చేయదు పుష్ప ఎలా ఉండబోతుంది బన్నీ బన్నీలో నేను ఆయనతో పనిచేసింది నా పేరు సూర్య కొద్ది పరిచయమే కానీ బాగా నచ్చేసాడు ఆయన నేను ఒకసారి వాళ్ళ ఇంటికి ఏదో పని మీద వెళ్తే అసోసియేషన్ సంబంధించిన పని మీద వెళ్తే డైరెక్టర్ సంబంధించి డైరెక్టర్ అసోసియేషన్ ప్రొడక్షన్ మేనేజర్స్ ఏదో ఫంక్షన్ కి బైట్స్ గురించి ఓకే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి వాళ్ళ అబ్బాయిని చూపించి వాళ్ళ అబ్బాయిని నేను ఎత్తుకుని అబ్బాయిని అంకుల్ ముద్దు పెట్టాను ముద్దు పెట్టిచ్చి అన్ని ఫోటోలు కూడా ఉన్నాయి అయితే ఆ ఎక్కడ బాగా మాట్లాడతాడు మెయిన్ ఏంటంటే నాకు బాగా నచ్చేది ఫ్యామిలీ మెన్ పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అలాగే వర్క్లో డెడికేషన్ మామూలు ఐకాన్ స్టారు తర్వాత ఇంకోటి కాకుండా ఆయన కంప్లీట్ స్టార్ అని కూడా అనొచ్చు తండ్రి కంప్లీట్ స్టార్ అన్నిట్లోనూ అన్ని క్యారెక్టరైజేషన్స్ లోన్స్ లో గానీ పాటలు గాని ఫైట్లు గాని కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజ్గా అన్ని అన్ని టాలెంట్ లో ఉన్న పుష్కలమైన కూడా ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ కుటుంబము ప్రొఫెషన్ రెండింటిని సమంగా తీసుకెళ్ళడం అందుకే ఇప్పుడు హీరోలు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఎందుకు ఉంటారంటే వాళ్ళు అన్ని రంగాల్లోనూ ఆర్తీరు ఉంటారు తర్వాత నిష్ణాతులై ఉంటారు మెంటాలిటీస్ బాగుంటాయి హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఏదైనా కెలామిటీస్ తుఫాన్లు అవి వచ్చినప్పుడు స్పందిస్తారు లక్షల లక్షలు ఇస్తా ఉంటారు అవును అన్నీ అన్నీ ఉంటాయి అవును అందు అందువల్లే మా ఆ పొజిషన్కి వెళ్తారు అంతేగా డిసిప్లిన్ ఉంటుంది అవును ఇంకా మీరు డైరెక్టర్ అయినటువంటి సురేష్ ప్రొడక్షన్స్లో సురేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు సురేష్ బాబు గారే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ మెయిన్గా రమణాయుడు గారు ప్రజెన్స్ ఉంటుంది ఎక్కువ డీల్ చేసింది సురేష్ బాబు గారే అయితే ఆయన్ని ఒప్పించడం మెప్పించడం అంత ఈజీ కాదు అని ఒక టాక్ ఉంది ఆయన ఒక పట్టాన యాక్సెప్ట్ చేయరని ఎప్పటికప్పుడు బెటర్మెంట్ కావాలని అడుగుతుంటారని ఒక టాక్ ఉంది ఆయన్ని ఎలా డీల్ చేశారు ఎలా ఒప్పించారు ఆ ప్రాజెక్ట్ ఎలాగా పట్టాలెక్కింది ఏం లేదు నేను ఆయన దగ్గర పని చేసినప్పుడు నా పని తీరు మీద ఆయనకు నమ్మకం వచ్చింది డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు కథ తయారు చేసుకుని వినిపించాను డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి కన్విన్స్ చేశాను బా పట్టాలెక్కింది ఎక్కిన తర్వాత మనం తీస్తా ఉంటే రష్ చూసుకుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది మనమేదో ఎక్కడ ఎక్కడెన్స్ ఏం రాలా సినిమా అంతా కంప్లీట్ చేసి ఇచ్చాం దాన్ని అద్భుతంగా రిలీజ్ చేశారు జనానికి నచ్చింది పెద్ద హిట్ అయ్యింది హిట్ అప్పట్లో మీరు చూసిన వెంకటేష్ బాబు రా గణేష్ కలిసి ఉందాంరా అప్పుడు వెంకటేష్ బాబుకి ఇప్పుడు దృశ్యం ఎఫ్ టూ రాబోయే ఎఫ్ త్రీ మొన్న నారప్ప ఇప్పటి వెంకటేష్ బాబుకి మీరు గమనించిన తేడా ఏంటి ఏముండదు ఆయనకే కదా ఎవరికైనా సరే మెంటాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టైల్లో ఫస్ట్ ఏముంటుందో అదే ఉంటుంది ఆయన కొంచెం ఆయన కూడా ఫ్యామిలీ మెన్ను తర్వాత కొత్తదనం కోసం ట్రై చేస్తూ ఉంటాడు కొత్త కొత్తగా క్యారెక్టర్లు వేయటానికి దాంట్లో రీమేక్ ఆయన ఆయనలో మీరు నోటీస్ చేసిన గుడ్ క్వాలిటీస్ క్వాలిటీ కొంచెం ఆధ్యాత్మికం అంటే లైఫ్లో ఏది మన దగ్గరకు వచ్చింది మనం తీసుకోవటమే తప్ప మనం ఏదో కోరేసి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం ఏదో చేసేద్దాం వండర్స్ అని అనుకుంటే మాత్రం జరగదు జరిగేదాన్ని మనం రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఉండాలనేది నచ్చింది నాకు ఓకే అది నేను ఫాలో చేస్తాను కూడా అంటే ఓవర్ అంబిషియస్గా ఉండకూడదు అని ఓవర్ అంబిషియస్గా ఉండకూడదు మనం ఓ పక్క ప్లాన్ మనం ప్లాన్ చేసినట్టు చేసేస్తాము అనేది ఉండదు ఏ మనిషి అయినా ఎవడైనా ఒక రోజు వరకు ప్లాన్ చేసుకోగలడు ఒక రే అంతే మళ్ళీ మన్నాడు కూడా ప్లాన్ చేయడు మనం ఉంటాము పోతాము ఏమవుతుందో తెలీదు ఈ రోజు మార్నింగ్ లేసాక ఆఫీస్కి వెళ్తాం జాగ్రత్తగా కష్టపడతాం సాయంత్రం వస్తాం అనే వరకు ప్లాన్ చేసుకుంటే జరుగుతుంది మన్నాడే తెలీదు కదా వర్షం వస్తుందో తెలియదు తుఫాన్ వస్తు తెలియదు తిరుపతిలో విపరీతమైన వర్షం గురించి బేభత్సమైన అవును వరదలు దాని ముందు రోజు తిరుపతి వెళ్తా అనుకున్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు ప్రశాంతంగా అక్కడ అమ్మట తిరగచ్చు దేవుడు దండం పెట్టుకోవచ్చు ప్రసాదాలు తినొచ్చు ఇప్పుడు ఏమన్నా నేలల్లో ములిగి తేలుతున్నారు ఎక్కడ రూమ్ లో ఉంటే రూమ్ లోనే ఉండిపోతాం రూమ్ లో ఉండిపోతాం అందువల్ల ఏంటంటే ఎక్కువ ప్లాన్ చేయటానికి కూడా ఎక్కువ గ్రేట్ అంటారు నేను అవును దేవుడు ప్లాన్ చేస్తాడు మనం వాటిని సవహించాలే చాలా మంది ఏమనుకుంటారు అంటే సక్సెస్ అవగానే అంతా నేను చేశాను అనుకుంటారు అది అసలు ఎవరిదే ఉండదు మనం ఒక పని డెడికేటెడ్ గా చేసుకుంటూ ఉంటే అంతే కనమాల్ సక్సెస్ వస్తుంది అదృష్టం వస్తుంది మనం సరిగ్గా చేయకపోతే ఫెయిల్యూర్ వస్తుంది దురదృష్టం వస్తుంది ఓకే అది వెంకటేష్ బాబు ఎక్కువ ప్లానింగ్స్ ఎక్కువ అసలు ఏం పెట్టుకోడు జరుగుతున్న దాన్ని ఎంజాయ్ చేస్తాడు ఫ్యామిలీతో ఉంటాడు అసలు వేరే ఏమి ఉండదు వాళ్ళిద్దరూ బ్రదర్స్ జమ్ ఆయన సురేష్ బాబు ఎంబీఏ చదివి రామానాయుడు గారు ఒక లెవెల్ తీసుకొస్తే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి టెక్నాలజీ పరంగా కానీ ఆ ఫిలిం స్కూల్ కానీ మూవీ స్టాండర్డ్ కానీ కొత్త కొత్త ట్రెండ్ సెట్టింగ్ సబ్జెక్టులు డీల్ చేయటంలో కానీ ఆయన ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో ఓకే ఓకే ఆయన వర్క్ స్టైల్ ఎలా ఉంటుందండి సురేష్ బాబు డెడికేటెడ్గా ఉంటుంది డిసిప్లిన్గా ఉంటుంది క్లారిటీ ఉంటుంది ఓకే మీ బాబు మోహన్ని మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేరీ ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు